प्रधानमंत्री नरेंद्र मोदी जन्मदिनानि पुरस्करिंचुकोनि एडु रोजुलु मुंदुगाने जनसेन बीजेपी पार्टील आध्वर्यंलो रामचंद्रपुरंलो सेवा सप्ताहं कार्यक्रमं निर्वहिंचारु। इंदुलो भागंगा राष्ट्र बीजेपी उपाध्यक्षुरालु मालतीदेवी आध्वर्यंलो जिल्ला बीजेपी उपाध्यक्षुडु एल वेंकटेश्वरराव, जनसेन पार्टी नियोजकवर्ग इंचार्ज पोलिसेट्टी चंद्रशेखर स्थानिक वैएसआर नगरलो प्रजलकु उचितंगा मास्कुलु सानिटैजर्लु अंदजेशारु। ఈ సందర్భంగా మాలతీరాణి మాట్లాడుతూ మోడీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహంలో భాగంగా మొక్కలు నాటడం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం, వికలాంగులకు, వృద్ధులకు పలు రకాల వితరణలు చేయడం తదితర సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు। పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ, బూత్ స్థాయిల్లోనూ ప్రజలను కలిసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో అకిరెడ్డి శ్రీను, అంకం శ్రీను, బొంగరాజు, కోన సత్యనారాయణ, పలువురు బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు। జన్మదిన సందర్భంగా 14వ తారీఖు నుంచి ఈనాల 20వ తారీఖు వరకు ఏదైతే సేవా సప్తాహాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయో దానిలో భాగంగా అమలాపురం నియోజకవర్గం రామచంద్రపురంలోని వైఎస్ఆర్ కాలనీలోకి మనకి ఈ ఫేస్ మాస్కులు అలాగే శానిటైజర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ఇద్దరు సంయుక్తంగా చేస్తున్నారు। ఎందుకంటే ఈ రోజున క్షేత్ర స్థాయిలో ఈ ఎనకబడిన ఎస్సీ కాలనీస్ లో వీటిల్లో కూడా పూర్తిగా అనారోగ్య సమస్యలు, ఆరోగ్యం సంబంధించి సరైన అవగాహన లేని పరిస్థితులు కూడా కనబడుతున్నాయి। మరి వీటన్నిటిని అధిగమించడానికి ఏదైతే ఈ సేవా సప్తాహంలో కార్యక్రమం తీసుకున్నామో అది అధిగమించడానికి భారతీయ జనతా పార్టీ జనసేన సైనికులు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు। ఈ రోజున హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ శానిటైజర్స్, మాస్కులు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం, పరిసరాల పరిశుభ్రత అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం వృక్షాలు నాటడం, బ్లడ్ డొనేషన్స్, మెడికల్ క్యాంపులు, కృత్రిమ అవయవాలు, అది ఏదైతే వికలాంగులు అలాగే అంధులకి అందరికీ కూడా ఆసరాగా అనేక పరిముట్లు మనం పంపిణీ చేయటం, ఎన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది। ఎంత చేసినా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఈ పేరుకే అనేక పథకాలు ఉన్నప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు లేని కూడా పరిస్థితి ఈ కాలనీస్లో కనపడుతుంది, వైఎస్ఆర్ కాలనీస్లో। మరి ఇవన్నీ కూడా ఇక్కడ గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ జనసైనికులు భారతీయ జనతా పార్టీ జనసైనికులు పూర్తిగా ఈ వైఎస్ఆర్ కాలనీ అన్నింటినీ కూడా వీటిని అధిగమించి ప్రజలకు దగ్గరయ్యి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కూడా తోడ్పడుతున్నారు। ఏదైతే మోడీ గారు కలలుగన్నారో ఆ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మేము కృషి చేస్తామని 7 రోజులు సేవా సప్తాహాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది। జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్చెట్ చంద్రశేఖర్, ఈరోజు మనం మోడీ గారు జన్మదిన వేడుకల్లో భాగంగా వైఎస్ఆర్ నగర్లో ఈరోజు శానిటైజర్స్ పంచిపెట్టడం మరియు మాస్కులు పంచిపెట్టడం అనే కార్యక్రమాన్ని మాలతీ రాణి గారు ప్రథమంగా మొదటి కార్యక్రమాన్ని ఆవిడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి కార్యక్రమాన్ని మా రామచంద్ర నియోజకవర్గంలో చేయడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం। ఆవిడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే రకంగా మాకు అన్నింటిలోనే కోఆపరేట్ చేస్తూ అదే రకంగా ఈ మీ ఏ కార్యక్రమం అయినా సరే సలహాలకు కానీ సంప్రదింపులకు కానీ మాకు అయ్యో వ్యామగారు మాకు ప్రతిదానికి సహకరిస్తున్నారు కాబట్టి ఆయన్ని కూడా మా పార్టీ తరఫున దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి। ఈ ఈ వారోత్సవాల్లో ప్రతి కార్యక్రమంలోని మేము మా జనసేన పార్టిసిపేట్ చేసి అదే రకంగా భవిష్యత్ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా మా బీజేపీ తోటి జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ మా నియోజకవర్గం తరపు నేను కానీ అందరూ కూడా పూర్తి సహకారాలు తెలియజేసి ఖచ్చితంగా పార్టీ రెండు పార్టీలు స్నేహభావంతో చాలా అత్యధిక స్థాయికి తీసుకెళ్తామని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదంగా ఏర్పాటు చేసిన మన వెంకటేశ్వరరావు గారికి, వాళ్ళ సభ్యులు మొత్తం బీజేపీ సభ్యులకి, కోఆపరేట్ చేస్తున్న మా జనసేన సభ్యులకి, మీడియా ఇన్ఛార్జ్కి, ఈ మండల పట్టణ నాయకులు హరిబాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి। థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై బీజేపీ।